బావా బండాపు ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేము జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కొలవలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా, దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మ ప్రభువులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరం చుట్టరికం, పిన్ని వరుస. దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? తీసుకెళ్ళాడు అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అది అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను. గాజుల గుట్ట మీదున్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగరయ్యా. ఇదిగో అమ్మాయి ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టా వెళ్ళి అప్పురాయుడు ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి జై, 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 నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి, వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో.